నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పాడేరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. చేజర్ల మండల పరిధిలోని పాడేరు, గొల్లపల్లి, ఎస్సీ కాలనీ, ఉలవపల్లిలో తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నియోజకవర్గానికి సుమారు 1500 కోట్ల మేర నిధులను సంక్షేమ అభివృద్ది పనుల కోసం మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సచివాలయంకి 12 నుంచి 16 కోట్లు అయితే తప్పకుండా మన పథకాల వారీగా ప్రతి సచివాలయానికి చేరాయన్నమాట. వేరే అన్ని స్కీమ్స్ ప్రకారంగా ఇది కాకుండా మిగతా గ్రాంట్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఏం చెప్పి రోడ్ పనులు కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా కలుపుకుంటే నాన్ డైరెక్ట్ పథకాలు కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక్క సచివాలయానికి 20 కోట్లు దాకా వచ్చింది మన ఆత్మకూరులో. అంటే అంతా మొత్తం ఆత్మకూరు చూసుకుంటే 1500 కోట్లు దాకా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చాయి. వేరే వేరే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా, పథకాల ద్వారా ఇవన్నీ ప్రజలకు మళ్ళీ కరెక్ట్గా అందాయా లేదని చెప్పి మన గడప గడప కార్యక్రమం అనేది ఇంటికి తిరిగినప్పుడు మినిమం అయితే 1 లక్ష రూపాయలు తప్పకుండా అయితే ఒక కుటుంబానికి చేరుతుంది. కొన్ని మందికి అయితే స్థలాలు ఇవన్నీ వస్తే 9 లక్షలు దాకా ఉంటాం. అంత పెద్ద ఎత్తున సోషల్ అప్లిఫ్ట్ జరుగుతున్నారు కాబట్టి మాకు కూడా అదృష్టం. అందరి ఇంటికి పోయి ఆ సంతోషం కూడా వాళ్ళతో పంచుకునేదాన్ని. అంత పెద్ద ఎత్తున కుటుంబాలన్నీ బాగుపడాలని చెప్పి సీఎం గారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా స్వయంగా బెనిఫిషియల్ తెలిపాలి. ప్రతి రిలీజ్ ఒక ఈవెంట్గా తయారు చేయాలని చెప్పి మా నాయకులు కోరడం జరుగుతుంది. రాబోయే పర్యాలు మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి. రెవెన్యూ సంగతి మీకు అందరికీ తెలుసు. డాటెడ్ ల్యాండ్స్ క్లియర్ అయిపోయింది. సాదా బైనామా కూడా ఒక జియో వచ్చింది. అసైన్మెంట్ కూడా ఫస్ట్ క్లాస్ రెడీ అయిపోయింది. 100 సంవత్సరాల నుంచి ఆగిన సర్వే ఫస్ట్ టైం రీసర్వే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామంలో ఫస్ట్ పైలట్ కేసుగా రీసర్వే జరిగింది. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే కూడా చాలా నీట్గా జరిగిపోయిందని చెప్పేసి పాస్పోర్ట్ రెడీ అయిపోతున్నా తొందరగా వస్తుంది. వచ్చే 2 సంవత్సరాల్లో మొత్తం ఆంధ్ర మొత్తం ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్గా తయారు చేసి డిస్ప్యూట్లు లేకుండా చేసేద్దాం. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.